సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఇంగ్లాండ్ తో జరిగిన మూడో T20లో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ ఓటమితో కోహ్లీసేన బ్యాటింగ్ వైఫల్యం మరోసారి బయటపడింది. ముఖ్యంగా టాపార్డర్ దారుణంగా విఫలమైంది. దీంతో సిరీస్ లో ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యం సాధించింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. కెప్టెన్ కోహ్లీ ఒక్కడే 77 పరుగులు చేసి రాణించాడు. అనంతరం ఇంగ్లాండ్ 18.2 ఓవర్లలో 2 వికెట్లకు 158 పరుగులు చేసింది. ఇక ఇరు జట్ల మధ్య 4వ T20 మ్యాచ్ ఇదే వేదికగా గురువారం జరగనుంది. ఇదిలా ఉంటే మంగళవారం నాటి మ్యాచ్ లో విరాట్ కోహ్లీ భారత యువ బౌలర్ శార్దుల్ ఠాకూర్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన వీడియో ఒకటి నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఈ మ్యాచ్ 12వ ఓవర్లో భాగంగా స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ బౌలింగ్ లో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ జానీ బేర్స్టో బంతిని లెగ్ సైడ్ ఆడగా అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న శార్దుల్ ఠాకూర్ స్లోగా కదిలాడు. అలాగే బంతి అందుకోగానే త్రో కూడా సరిగ్గా విసరలేకపోయాడు. శార్దుల్ కారణంగా ఇంగ్లాండ్ కు అదనపు రూపంలో మరో పరుగు లభించింది. దీంతో విరాట్ కోహ్లీ శార్దుల్ వైపు కోపంగా చూస్తూ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అయితే అప్పటికే కోహ్లీని చూసి భయపడిన శార్దుల్ ఠాకూర్ తన తప్పేమీ లేదన్నట్లుగా చూశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక మరోవైపు విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో ఓ అరుదైన రికార్డు సాధించాడు. T20లలో అత్యధిక అర్ధ సెంచరీలు సాధించిన కెప్టెన్ గా న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ సరసన చేరాడు. సారథిగా T20లలో కోహ్లీకి ఇది 11వ అర్ధ సెంచరీ కావడం విశేషం. ఇంగ్లాండ్ తో ఇప్పటి వరకు జరిగిన 3 T20లలో కోహ్లీ 2 అర్ధ సెంచరీలు సాధించాడు. 2వ మ్యాచ్ లో కోహ్లీ 49 బంతుల్లో 73 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్ లో భారత జట్టు విజయం సాధించింది. ఇక కెప్టెన్లుగా T20లలో అత్యధిక అర్ధ సెంచరీలు చేసిన వారిలో కోహ్లీ, విలియమ్సన్ తర్వాత ఆస్ట్రేలియాకు చెందిన ఆరోన్ ఫించ్, ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ లు ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.